ఇంత దర్శనం చేశాడు, ఇంత గురుదక్షిణ కట్టాడు, గురువుగారి దగ్గర ఆశీర్వచనం పొందాడు, ధన్యుడయ్యాడు, ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు, చక్కగా తపస్సు చేసుకుంటున్నాడు. చేస్తున్నాడు కానీ అతనికి అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటాడు తక్షకుడు. ఎప్పుడు తక్షకుడు జ్ఞాపకం వచ్చినా ఆనాడు ప్రార్థన చేయడం చేశాడు తక్షకుణ్ణి, అది ప్రేమ చేత కాదు, లొంగ తీసుకోవడం కోసమని మనసులోంచి వచ్చినటువంటి ఒక రకమైన ప్రకోపం, అది పూర్తి పరిణత వలన కలిగినది కాకపోయింది. దాని వలన ఇప్పుడు అతనికి తక్షకుడి మీద క్రోధం ఆవహించింది. నేను ఆనాడు పౌష్య మహారాజు యొక్క భార్య దగ్గర కుండలములను తీసుకొస్తుంటే వాటిని అపహరించాడు, నాగలోకానికి తీసుకుపోయాడు. నేను అంత కష్టపడి మళ్ళీ వాటిని తెచ్చుకోవలసి వచ్చింది, నన్ను ఎంత బాధ పెట్టాడు. కాబట్టి ఈయన్ని విడిచిపెట్టకూడదు, తక్షకుండి విడిచిపెట్టకూడదు అన్నప్పుడు తక్షకుండి పాడు చేయడానికి రెండు మార్గాలు ఉంటాయి. అప్పుడు ఒకటి తానే పాడు చేయొచ్చు, ఎందుచేత తాను తపోనిధి, ఇప్పుడు చాలా తపస్సు చేసి ఉన్నాడు కాబట్టి, ఒకటి తన తపస్సు చేత శాపవాక్కుని విడిచిపెట్టడం, నీకు ఈ కష్టం కలుగుతుంది, కానీ అలా చేస్తే తను చేసిన తపస్సు క్షీణించిపోతుంది. శాపవాక్కు ఎప్పుడు విడిచిపెట్టినా వరణిచ్చిన రెండిటికీ పోతుంది చేసినటువంటి తపస్సు. కాబట్టి ఆయన ఆలోచించి 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 ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎంత తమాషాగా ఉంటాయో చూడండి, క్రోధంలో వచ్చేటటువంటి ఆలోచనలు ఎలా అల్లుకుంటాయో చూడండి మనసు మనిషిలోంచి. నన్నింత కష్టపెట్టినటువంటి వాడు తక్షకుడు, నిష్కారణంగా ఒక బ్రహ్మచారి గురుదక్షిణ తెచ్చుకుంటుంటే ఇబ్బంది పెట్టిన వాణ్ణి శిక్షించవలసిన వాడెవరిప్పుడు? రాజే. ఏ రాజు గురుదక్షిణ ఇవ్వడంలో సహకరించాలో ఆ రాజే గురుదక్షిణ తెచ్చుకుంటున్నప్పుడు ఇబ్బంది పెట్టిన వాణ్ణి కూడా శిక్షించాలి. ఇప్పుడు నేనున్న ప్రాంతం జనమేజీయుడి చేత పరిపాలింపబడుతోంది, కాబట్టి నేను వెళ్లి జనమేజీయుడికి ఫిర్యాదు చేస్తాను. అప్పుడు నా తపసేం భంగపడత కదా. ఇప్పుడు జనమేజీయుడికి చెప్తే జనమేజీయుడు తక్షకుడిని నాశనం చేయాలి, తక్షకుడితో పోకూడదు ఇది. తక్షకుడితో పాటుగా ఇలాంటి పాములన్నీ నశించిపోవాలి, అంత కక్ష ఎందుకు? అంటే మరి తాను ప్రార్థన చేస్తే ఎవరూ కనపడలేదుగా, నాగలోకానికి వెళ్లి అన్ని పద్యాలు చదివినా కనపడి సత్కరించిన వాడు ఎవరూ లేడుగా, ఎవరో దివ్య పురుషుడు అనుగ్రహించాడు కాని అక్కడ. కాబట్టి ఇప్పుడు ఆ నాగవంశం అంతా పాములన్నీ నశించిపోవాలి. అయితే ఒకటి, ఇటువంటి ఆలోచనలు వచ్చే ముందు ఒక్కొక్కసారి ఈశ్వర సంకల్పములు కూడా ఉంటాయి, అది ఎక్కడ అన్నది మీకు నేను ఆ ప్రత్యేకమైన సందర్భంలో వివరణ చేస్తాను. కాబట్టి ఇప్పుడు తక్షకుడితో పోకూడదు, తక్షకుడితో పాటు మిగిలినటువంటి నాగవంశం అంతా నశించిపోవాలి. దీనికి నేను జనమేజీయుడి దగ్గరికి వెళ్లి ఆయన యొక్క మనసు పాములన్నింటినీ కూడా నశింపచేసే విధంగా ఆయన మనసులో ప్రచోదనం కలిగేటట్టు మాట్లాడతాను. మీకు ఇందులో ఒక తమాషా ఉంటుంది, బాగా కోపం ఉన్నవాడు వెంటనే మాట్లాడడం ఒక ఎత్తు, అదుపు తప్పి ఉంటుంది ఆ మాట. అప్పుడు నోటి నుంచి వచ్చేటటువంటి మాటలో ఉచ్చనీచములు ఉండవు, గబుక్కుని నోటి వెంట అనరాని పరుషవాక్యాలు వచ్చేస్తాయి. మనసు ఇంకా చాలా అదుపులో ఉంచుకుని మాట మాత్రమే వ్యగ్రతతో ఉంది తప్ప మనసు అంత తొందరగా ఆ తమోగుణానికి రజోగుణానికి పూర్తిగా వశమైపోయేంత స్థితిలో ఉన్నవాడు కాదాయన అని గుర్తు ఏమిటంటే, దేనికి కోపం వచ్చిందో అదొకటే మాట్లాడతారంతే తప్ప నింద చేయడం కానీ నోటి వెంట పరుషవాక్యాలు విడిచిపెట్టడం కానీ తిట్టడం కానీ అలాంటివి రావు, అంటే అదుపులో ఉంది అని గుర్తు. ఇందులో తిన్నగా వెళ్ళి తాను జనమేజీయుడికి చెప్పేశాడు అనుకోండి, అది ఏదో అతకని విధంగా తన కోపం అంతా వెళ్ళగక్కినట్టుంటుంది. కానీ అలా ఉండకూడదు, ఇప్పుడు తన కోపం వెళ్ళదక్కడం ప్రధానం కాదు, జనమేజీయుడికి కోపం రావాలి తక్షకుడి మీద. ఇప్పుడు తన కోపాన్ని జనమేజీయుడి మనసులో పెట్టాలి, పెట్టి నిజమే నేను తక్షకుడి వంశాన్ని నాగుల్ని నాశనం చేసేయాలనేటటువంటి బుద్ధి పుట్టాలి. ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా అండి, నేను వెళ్ళి ఇలా చెప్తే ఇలా అంటాడు, అప్పుడు నేను ఇలా అంటే నా బేలతనం బయటికి వస్తుంది, ఏమయ్యా నీ మనసులో ఉన్న రాగద్వేషాలన్నీ నాకు అంటించడానికి వచ్చావా, అంటే నన్ను వాడుకోవడానికి వచ్చావా అంటే మళ్ళీ అదో అవమానం. అందుకని ఒకవేళ అతని వైపు ఎవరైనా సభలో మాట్లాడితే,
నేను మాట్లాడితే ఇంకా రాజు మళ్ళీ దాన్ని అలా కాదయా ఇలా జరిగిందేమో అనడానికి అవకాశం ఉండకూడదు. అలా రాజు మనసులో క్రోధం కలగాలి. కాబట్టి నేను ఎలా మాట్లాడితే ఆయన బుర్రకెక్కుతుంది. ఇది బాగా సావధానంగా ప్రణాళిక నిర్మాణం చేయడం. ఇది మరింత ప్రమాదకరమైన స్థితి. ఎందుకో తెలుసా అండి? అవతలవాడి పతనం కోసం ఇవతలవాడు తన క్రోధాన్ని అణిచిపెట్టి ఇంకొకరి మనసులోకి ఆ క్రోధాన్ని ప్రవేశపెట్టడం కోసం గొప్ప ప్రణాళికను నిర్మాణం చేయడం. ఇది పైకి చూడడానికి అబ్బా ఎంత గొప్ప వ్యూహరచన చేశాడండి అనిపిస్తుంది. యథార్థమునకు అవి జారుడు మెట్లు. అలాంటి జారుడు మెట్ల మీద నిలబడిన వాడు జీవుడు కిందకి వెళ్ళిపోతాడు, జీవుడు జారిపోతాడు. ఎందుకనంటే నిన్ను మోసం చేసిన వాడు ఏ పాపాన్ని పొంది ఉన్నాడో మోసం చేసిన వాడి పట్ల చేసేటటువంటి కుట్ర చేత నీవు కూడా అలాగే జారిపోతున్నావు. సమానంగా జారిపోతున్నప్పుడు ఈశ్వరుడు ఇప్పుడు అతన్ని మాత్రమే శిక్షించవలసిన అవసరం ఎక్కడుంది? నిన్ను నీకు శిక్ష వేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఈశ్వరుడు శిక్ష వేస్తే చేసిన క్రియకే కాదు, ఇలా చేస్తే బాగుండన్న నీ మానసికమైన వికారానికి కూడా వేయవలసి ఉంటుంది. చిత్రగుప్తుడు అంటే మనసుతో చేసిన దాన్ని కూడా రాసుకుంటాడు కదా మరి ఈశ్వరుడు. అందుకని నీ మనసు యందు రాకూడని ఆలోచనలు వచ్చాయి, రావడమే పాపహేతువు. ఇప్పుడు ఈ పాపహేతువు ఏం చేస్తుందంటే వాణ్ణి శిక్షిస్తే నువ్వు శిక్షించాలి, నువ్వు శిక్షార్హుణవే, నువ్వు పుణ్యాత్ముడవై నిలబడినది ఎక్కడ? నిన్ను కాపాడడానికి నేను, నిన్ను కాపాడడానికి నేను బయలుదేరడానికి నువ్వు నన్నే నమ్మి నిలబడింది ఎక్కడ? వాడిని ఎలా పాడు చేయించని నీ ఆలోచనలు నువ్వు చేయలా అన్న స్థితి వస్తుంది కదా. అందుకని జారుడు మెట్ల మీద నిలబడ్డట్టు క్రౌర్యముతో ఆలోచించి ప్రణాళికా నిర్మాణము చెయ్యలమనేటటువంటి దాని యందు బ్రాహ్మణునికి అటువంటి వ్యగ్రత అస్సలు పనికిరాదు. బ్రాహ్మణుడు అసలు ఆలోచించకూడదు. ఎందుకనంటే ఆయన ఉదారుడై లోకమునకంతటికీ మార్గాన్ని చూపించవలసిన వాడు. వెంటనే ఉద్ధరించి మనసు సంస్కరింపబడేటటువంటి స్థితి తేవాలి తప్ప అసలు అవతల వారిలో కలిగిన ఆలోచనని కూడా ప్రోత్సహించకూడదు. అటువంటి ఉదంకుడు ఇంత తపస్సు చేసిన వాడు ఇటువంటి ఆలోచన ఇంత గొప్ప వ్యూహ నిర్మాణం చెయ్యనీ చెయ్యకూడదు. దాని వలన ఉదంకుడు ఉన్నతిని పొందుతున్నాడా అని మీరు నన్ను అడిగితే ఏం చెప్పవలసి ఉంటుందంటే ఖచ్చితంగా ఆయన జారుడు మెట్ల మీద నిలబడుతున్నాడు ఇవాళ అని చెప్పవలసి ఉంటుంది. అది ఎవరికైనా అంతే. మహాభారతం అత్యంత సున్నితమైన విషయాన్ని స్పృశిస్తోంది. అందుకే జీవితంలో మహాభారతాన్ని బాగా విన్నటువంటి వారు తాము జారిపోకుండా ఎలా నిలబడాలో తెలుసుకుంటారు. తాము జారిపోకుండా నిలబడితే కదూ అసలు ఆ గౌరవం. అలా ఈశ్వరుడి దృష్టిలో మీరు ఏ పని చేస్తున్నా ఎప్పుడూ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, నేను ఈశ్వరునకు జవాబుదారి, ఈశ్వరుడొక్కడు నా ఆలోచన సరళిని గమనించగలిగితే చాలు, నాకు ఏ కితాబులు అక్కర్లేదు. ఈశ్వరుడి దృష్టిలో నేను దోషినైన నాడు లోకమంతా పొగిడినా నీ చేసిన నేరాన్నించి నేను తప్పించుకోవడం సాధ్యం కాదు. ఇదొక్కటి పరిశీలన అలవాటు అయిపోయిందనుకోండి మీరు తొందరపడి అధర్మం వైపుకి వెళ్ళలేరు. మీరు ఈశ్వరుణ్ణే గట్టిగా పట్టుకుని ఉంటారు. మీకు ఎక్కువ బాధ కలిగితే దాన్ని ఈశ్వరుడికే వెళ్ళి చెప్పడం అలవాటు అయిందనుకోండి, ఈశ్వరుడి కాళ్ళు పట్టుకోవడమే అలవాటు అయిందనుకోండి, ఈశ్వరుడికి మీరు విడిచిపెడితే ఆయనకి తెలుసు ఎలా బుద్ధి చెప్పాలో, ఆయనకి తెలుసు మిమ్మల్ని ఎలా రక్షించాలో, మిమ్మల్ని ఎలా కాపాడాలో. అనవసరంగా మనం ప్రణాళికలు వేసేసి మనం జారిపోవడం ఈ జన్మతో పోదు. ఈ క్రోధం జీవుణ్ణి పట్టు కూర్చుందంటే ఎన్ని జన్మల వరకైనా వెళుతుంది. ఇది ఎక్కడి వరకు వెళ్ళిందో తెలుసా అండి? ఇక్కడ మొదలుపెట్టిన కథ ఉదంకుడి మనసులో కృతయుగంలో వచ్చిన ఆలోచన కలియుగం వరకు నడిచింది. దాని ప్రభావం ఒక్క మాట ప్రభావం కృతయుగంలో జనమేజయుడి దగ్గర కృతయుగంలో ఆనాడు కద్రువ ఇచ్చినటువంటి శాప ప్రభావం కలియుగంలో ఫలించడానికి ఈయన మాట్లాడిన మాట కారణమైంది. అంటే దైవము యొక్క శాసనము అమలు కావడానికి ఇవాళ ఉదంకుడు పనికొచ్చాడు. ఎందుకు పనికొచ్చాడు? రజోగుణ ప్రకోపం ఉండిపోబట్టి పనికొచ్చాడు. అది లేకపోతే ఇతన్ని సాధనం చేసుకోరు, ఇతనికి ఆ అపవాదు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి